కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో గమనించి చూస్తే ఇక్కడ 16వ వచనంలో వ్రాయబడిన ఒక్కొక్క మాట గమనించి చూస్తే ఎంత చక్కగా ఉందంటే, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడినది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ. ఎంతమందిలో ఉంది ఈరోజు సేవకుల హృదయం? ఎంతమందిలో ఈ నేను అపుస్తుల్ని నేను ప్రవక్తనని చెప్పుకుంటున్నా, ఎంతమందిలో ఈ మాటలు ఉన్నాయి? ఎంతమందిలో ఈ నిబద్ధత ఉంది? ఎంతమందిలో ఇటువంటి సమర్పణ ఉంది? ఈ మాటలు వింటున్న సహోదరుడు, ఒకవేళ పరిచర్యలు ఉంటే ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయినడల నాకు శ్రమ అంటున్నాడు. నేను సువార్తను ప్రకటిస్తున్నాననే దానికి నాకు పెద్ద అతిశయం ఏం లేదు అని తర్వాత మాటలు పౌలు భక్తుడు క్లియర్గా మాట్లాడితే ఏమంటాడంటే, ఇది నేను ఇష్టపడి చేసినడల్లా నాకు జీతము దొరకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందున నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకునకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటమే నా జీతము. పౌలు భక్తుడు అంటున్నాడు, సువార్తను ప్రకటించడమే నా జీతం. అపాయింట్మెంట్స్, ఫీజ్, మనీ, ఇదేది లేకుండా మాట్లాడుతున్న మాట ఏంటంటే, సువార్తను ప్రకటించడమే నా జీతం. అది కూడా ఎలా అంటే, నేను ఉచితంగా ప్రకటించడమే నాకు ఆశీర్వాదం. ఎందుకంటే ఒకచోట మాట్లాడుతూ పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను ప్రధాన పాపినైన నేను, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను క్రీస్తు పట్టుకొని తన పనికి నియమించడు. అంటే నన్ను నమ్మాడు కాబట్టి, ఇటువంటి ప్రధాన పాపినైన నన్ను నమ్మాడు కాబట్టి ఆయన కొరకు బ్రతకటమే నాకు గొప్ప ఆధిక్యత. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం పట్టుకోవటమే, లేఖనాల్లోని ఉన్న మర్మములు బోధించటమే, క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు పొందుకోవటమే నాకున్న గొప్ప ఆధిక్యత, నాకున్న గొప్ప ఆధిక్యత. అటువంటి అనుభవాల్లో నుండి వచ్చిన పౌలు భక్తుడు, అటువంటి శ్రమంలో నుండి పట్టబడిన పౌలు భక్తుడు, తను నేర్చుకున్న ధర్మశాస్త్రం, గమలీయుల దగ్గర చదువుకున్న చదువు, తనకున్న ఉద్యోగము, తనకున్న అధికారము, అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్న పౌలు భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, సువార్తను ఉచితంగా ప్రకటించడమే నాకున్న జీతం, నా పనికి ఫలసాధనం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైన మాటలు. తర్వాత వచ్చిన వాళ్ళు గమనిస్తే, నేను అందరి విషయము స్వతంత్రుడనే ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటేనే. శ్రేష్టమైన వ్యక్తుడు, కడమ పుట్టిన వ్యక్తి, అపొస్తలందరికంటే భిన్నమైన వాడు. 12 మంది అపొస్తలు, పేతురు, యోహాను, తోమా, వీరందరూ కూడా యేసుక్రీస్తుని తాకి చూచారు. కొంతమంది ఆయన గాయాల్లో వేలు పెట్టి చూచి నమ్మి ఉన్నారు, తాకి చూచారు. కానీ పౌలు భక్తుడు కడమ దమస్కు మార్గంలో క్రీస్తు శక్తి చేత, ఆత్మాభిషేకం చేత, దేవుని వెలుగు చేత తాకబడిన సమయంలో ఎప్పుడైతే సౌలుగా ఉన్న యవనస్తుడు ఎప్పుడైతే పౌలుగా పట్టబడ్డాడు, దేవుని మహిమ కొరకు నిలబడ్డాడు, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏ రీతిగానైతే దేవుడి కొరకు నిలబడ్డానో నన్ను నేను అందరికీ దాసునిగా చేసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. మనుష్య కుమారుడు అంటే క్రీస్తు తన గురించి తాను చెప్తే ఏమంటున్నాడు అంటే, నేను మీ దగ్గర నుండి సేవలు పొందుకోవడానికి రాలేదు కానీ మీకు సేవ చేయడానికి వచ్చాను. ఆమేన్. మీ ప్రాణాలు తీసుకోవడానికి రాలేదు కానీ నా ప్రాణం మీ కొరకు ఇవ్వడానికి వచ్చాను. పేతురు భక్తుడు ఒకసారి మాట్లాడతాను, నీ కొరకు నా ప్రాణం పెడతాను ప్రభా. యేసయ్యనుకోవచ్చు, అయ్యో ఎంత అమాయకుడివి, నీ ప్రాణము కాదు నీ కొరకు నా ప్రాణం ఇవ్వడానికి నేను వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి ప్రేమ, యేసయ్య ప్రేమ. ఇక్కడ అంటున్నాడు, నేను అందరికీ దాసుడని ఉన్నాను అంటున్నాడు. ప్రియా సహోదరుడా, ఒకళ్ళ పరిచర్యలు ఉన్నటువంటి సంఘ నాయకుడివైనా, సంఘ కాపరివైనా, ఇవాంజలిస్టువైనా, ఇదినాన దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, దాసునిగా ఉండడానికి పిలువబడ్డావు తప్ప పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చేయడానికి. అందుకే పేతుర్ని అపాయింట్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభు యోహాన్ సువార్త 21వ అధ్యాయంలో మాట్లాడతారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, ఎస్ మాస్టర్ అని పేతురు మాట్లాడితే, పేతురుతో యేసయ్య చెప్పిన మాట, నా గొర్రెలు మేపు. గొర్రెలు మేపాలంటే ఎక్కడ కూర్చొని కాదు, గొర్రెల మందల మధ్యలోకి వచ్చి మేపాలి, మంద ముందర నడుస్తూ మేపాలి, మందతో ఉంటూ గొర్రె మందని మేపాలి, మందతో ఉంటూ గొర్రె మందని మేపాలి. ఎక్కడ కూర్చొని కాదు ప్రియాదోన్ బిడ్డ, మందతో ఉంటూ, మందను కనిపెడుతూ, మందతో నడుస్తూ, మందను కాపాడాల్సిన బాధ్యత సేవకులది. పేతురు అపాయం చేసినప్పుడు, నా గొర్రెల్ని మేపు, నా గొర్రె పిల్లల్ని మేపు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మనసు యేసయ్య. ఆయన పరలోకం నుండి పరిపాలించలేడా? ఎందుకు భూమిదికి రావాల్సి వచ్చింది? రక్త ప్రోక్షణం లేకుండా పాప క్షమాపణ లేదు. కోళ్ళ రక్తం, మేకల రక్తం, కోడల రక్తం మనుషుల పాపాలు తీసేయలేదు కాబట్టి తానే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో వసించును.
పరిశుద్ధుడైన దేవుడి రక్తం చిందించబడితేనే కానీ మానవాళికి పాప క్షమాపణ లేదు కనుక మానవాళి పాపము క్షమించబడాలి అంటే క్రీస్తు రక్తం చిందించబడాలి. అది మనుష్యుల మధ్యలో, మనుష్యుల మధ్యలో ఎంత ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప కనికరము, ఎంత గొప్ప వాత్సల్యం. ఆయనే దేవుడి మహిమను పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి తన ప్రాణత్యాగం చేసి మనుష్యుల కొరకు రక్తం చిందిస్తే. ఇశ్రాయేలు జనాంగం కొరకు మోషే ఏర్పరచబడ్డాడు, కానీ మోషే కొరకు ఇశ్రాయేలు జనాంగం కానే కాదు. సంఘం కొరకు కాపరి తప్ప కాపరి కొరకు సంఘం కాదు. కాదు ప్రియాదోన్ బిడ్డ, కాదు.